ప్రభాస్ ఆదిపురుష్ మూవీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది మొదటి రోజు ఈ సినిమా రికార్డు వసూలను రాబట్టింది తొలి రోజే నూట నలభై కోట్లు వసూలు చేసింది హిందీలో ముప్పై ఏడు కోట్లకు పైగా వసూలను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇక రెండవ రోజు విషయానికి వస్తే హిందీలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు తెలుగులో ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది దాంతో ఈ చిత్రం రెండవ రోజు కూడా వంద కోట్లు వసూలు చేసింది ఇక తాజాగా మూడవ రోజు ఆది సినిమా కలెక్షన్స్ని సోషల్ మీడియా వేదికగా మూవీ టీం తెలియజేసింది దాని ప్రకారం మూడవ రోజు ఆది హిందీలో ఏకంగా నలభై కోట్ల రూపాయలు అలాగే ఇండియా బైడ్గా డెబ్భై కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడవ రోజు ఏకంగా నూట పది కోట్లకు పైగా వసూళ్లను అందుకొని త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ రికార్డులను సైతం బ్రేక్ చేసేసింది దాంతో ఈ చిత్రం ఇప్పుడు మూడు వందల యాభై కోట్ల వసూళ్లను కేవలం మూడు రోజుల్లోనే నమోదు చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది త్వరలోనే ఈ చిత్రం ఐదు వందల కోట్ల మార్కును కూడా చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక ఆదిపురుష సినిమా కలెక్షన్స్ని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే తెలుగు రాష్ట్రంలో ఇరవై ఐదు కోట్ల నికర వసూలు సాధించింది తమిళనాడులో ఎనభై మూడు లక్షలు కర్ణాటకలో అరవై రెండు లక్షలు కన్నడలో యాభై లక్షల రూపాయలను వసూలు చేసింది గత మూడు రోజుల్లో ఇండియాలోనే ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల రూపాయలను వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది ఇక ఆదిపురుష్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు నూట పది కోట్ల గ్రాస్ వచ్చింది దీంతో అంతకుముందు ఉన్న ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ రికార్డులను ఆదిపురుష్ మూవీ బద్దలు కొట్టి ఇప్పుడు నంబర్ వన్ స్థానానికి చేరుకుంది ఇక ట్రిపుల్ ఆర్ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఐదు కోట్ల గ్రాస్ని అందుకోగా అటు కేజీఎఫ్ టూ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట పదిహేను కోట్ల వసూళ్లను అందుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇక ఆ తర్వాత ఆదిపురుష్ మూవీ ఇప్పుడు మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కోట్ల వసూలను అందుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది